పేపర్లోకి వెళ్లే ముందు ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో అభివృద్ధి కేవలం టీఆర్ఎస్ తోనే సాధ్యం. ఆర్మూర్లో రైతు బీమా బాండ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. శ్రావణ సోమవారం కావటంతో కిటకిటలాడిన ఆలయాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. కుల సంఘాల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం పద్మశాలి ఎరుకల సంఘాల భవనాల నిర్మాణాల కోసం స్థలం ఇచ్చి 5 కోట్ల మంజూరుకు హర్షం. పాలాభిషేకం నిర్వహించిన కుల సంఘాల సభ్యులు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు చూసి టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ నాయకులకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుందని ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆర్మూర్ పట్టణం ప్రాథమిక సహకార సంఘం వద్ద ఏర్పాటు చేసిన సభలో రైతులకు రైతు బీమా బాండ్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు సురేష్ రెడ్డి పదవీ కాలంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని ఎర్రజున్న మద్దతు ధర, 24 గంటల విద్యుత్పై ఇప్పుడు మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు సంక్షేమం కోసం రైతు బంధు, కుటుంబ రక్షణకై రైతు బీమా లాంటి పథకాల ఆలోచన ప్రభుత్వం మాట్లాడే హక్కు మీకు లేదని తెలిపారు. బీమా అనేది రైతులకు ధీమాగా ఉండడానికే సీఎం కేసీఆర్ మహత్తమైన ఆలోచన అని పేర్కొన్నారు. ఆర్మూర్ అభివృద్ధికి అహర్నిశలు పనిచేయడానికి తాను ఎప్పుడు ముందుంటానని తెలిపారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని దీనికోసం ఆర్మూర్ నియోజకవర్గాలు అహర్నిశలు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బాబులు, వైస్ చైర్మన్ లింగాగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కవితా భాస్కర్, స్థానిక బీఎస్ఎస్ చైర్మన్ మూల ఎర్రన్న, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అధిష్టాత్మక తీసుకున్నటువంటి రైతులకు బీమాగా మేముంటాం అని రైతు బీమా 2271 రూపాయలు 27 లక్షల మంది రైతులకు గాను ప్రీమియం స్వయంగా ప్రభుత్వమే చెల్లించి ప్రమాదవశాత్తు కానీ సాధారణ మనం చెందితే ఆ రైతులకు 5 లక్షల వరకు బీమా ఇస్తాం. ఎల్ఐసి బాండ్లను అందజేస్తూ ఈరోజు గ్రామ గ్రామాలు తిరుగుతాం. ఇప్పటికే 55 గ్రామాలకు పైగా తిరిగాం. చాలా సంతోషంగా ఉన్నారు రైతులు. ఒకవైపు 1 లక్ష రూపాయలు రుణమాఫీ, మరొకవైపు రైతు బంధు. మొన్ననే మళ్ళీ ఎర్రజొన్న రైతుల మద్దతు ధర, ఎర్రజొన్న రైతులకు పాత బకాయిలు, 24 గంటల కరెంటు, ఎస్ఆర్ఎస్పి రివర్స్ పంపింగ్ ద్వారా ప్రతి ఎకరానికి నీళ్లు, పాత లిఫ్ట్ల రిపేర్లకు డబ్బులు, ఈ విధంగా గ్రామ గ్రామాలు తిరుగుతూ ఉంటే రైతులు నిజంగా దేవుడుల్లో నిజమైన దేవుడు కనబడతాడు. కానీ మా నిజమైన దేవుడు కేసీఆర్. చాలా సంతోషం. ఇది ఒక చరిత్ర. కాంగ్రెస్ టీడీపీ బీజేపీ చరిత్రలో ఏనాడు కూడా రైతుల గురించి పట్టించుకోండి. రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదు, ఏడిచిన వ్యవసాయం బాగుపడదు. ఒకరోజు అన్నం పెట్టే, ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభావం అంటారు. అట్లాంటి రైతులు మనందరికీ ప్రతినిత్యం అన్నం పెట్టే రైతు అన్నారు బాగుపడాలి. ప్రమాదవశాత్తు ఒక 3 ఎకరాలు వ్యవసాయం చేసే రైతు రోడ్డు మీద పడితే చనిపోతే ఆయన కుటుంబం రోడ్డు మీకు రావద్దు, వాళ్ళ కుటుంబం మూలన పడద్దు, వాళ్ళ పిల్లల చదువులు చదువుకోవడానికి ప్రభుత్వమే స్వయంగా 2271 ప్రీమియం కట్టి 5 లక్షల రూపాయలు ప్రీమియం ఇస్తాం. ఒక సంవత్సరం డిపాజిట్ చేసుకుంటే 5 లక్షల్ని 40,000 రూపాయల వరకు వస్తాయి. అంటే ఇంత గొప్పగా, ఇంత గొప్ప పథకానికి గత చరిత్ర ఎవరు కూడా ఆలోచించలేదు. కాబట్టి మొత్తం దేశవ్యాప్తంగా రైతులకు ఈ విధంగా ఇవ్వాలనే ఆలోచన కూడా ఒకవైపు జరుగుతూ ఉన్నది. కాబట్టి రైతన్నలు దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాం. ఎక్కడన్నా 5-10 మంది రైతులు ఈ ప్రీమియంను మరి ఫామ్ నింపకపోతే ఆ ఫామ్ను నింపి, దరఖాస్తు నింపి ఆ ఎల్ఐసి బాండ్ కోసం అప్లై చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. 14వ తేదీ అర్ధరాత్రి వరకు రైతులకు మరి అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా అవకాశం ఉంటుంది. కానీ అంతలోపు చేసుకుంటే ప్రమాద వస్తు సాధారణంగా 15వ తారీఖు తర్వాత ఎవరన్నా ఎక్కడైనా మరణించుంటే ఆ రోజు 10 రోజులలోపే ఎల్ఐసి బాండ్ ద్వారా సంస్థ స్వయంగా వచ్చి 5 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పి సందర్భం తెలుస్తుంది. కాబట్టి రైతులంతా దయచేసి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 30,000 మంది రైతులకు గాను 25,000 మంది రైతులు ఇప్పటికే నింపుకున్నారు. ఇంకా కొంతమంది రైతులు నింపుకోవాల్సి ఉంది. కాబట్టి గ్రామ గ్రామన కుటుంబంలో తల్లి, తండ్రి, కొడుకు, బిడ్డ 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల ప్రతి రైతు
భూమి ఉన్న ప్రతి ఇసడు గుంట భూమి ఉన్న ప్రతి రైతు ఈ యొక్క ఎల్ఐసి బాండును మరి ఈ బీమాను ఈ రైతులకు ధీమాగా ఉన్న బీమాను నింపుకొని వాడుకోవాల్సిందిగా రైతులకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తాను. జై తన పద్మశాలి సంఘానికి హైదరాబాద్ లో 2.5 ఎకరాల భూమిని కేటాయించి 50 లక్షల నిధులు మంజూరు చేసినందుకు ఆర్మూర్ పట్టణంలోని మార్కండేయ మందిరంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘ జిల్లా అధ్యక్షుడు త్రివేణి గంగాధర్, ఎంపీపీ పోతునసయ్య, పట్టణ అధ్యక్షుడు రమాకాంతులు మాట్లాడుతూ గతంలో పద్మశాలిలను ఎవరూ పట్టించుకోలేదని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ అన్ని కుల సంఘాలను గుర్తించి వారి అభివృద్ధి కొరకై నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. పద్మశాలి సంఘానికి హైదరాబాద్లో స్థలాన్ని కేటాయించినందుకు సీఎం కేసీఆర్, ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పద్మశాలి సంఘం సభ్యులు ఏకదాటిపై ఉండి టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గణపురం సంతోష్, రమేష్, జోసీను, గణేష్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గుర్తించి పద్మశాలి కులస్తులకు మరి గత ప్రభుత్వాలు ఏమి చేయలేదనే విధంగా ఈ రోజు ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి పద్మశాలకు ఖచ్చితంగా ఏదైనా మంచి పనులు చేయాలని చెప్పేసి మా పద్మశాలి రాష్ట్ర నాయకులను పిలిపించేసి పద్మశాలి రాష్ట్ర పద్మశాలి సంఘ భవనానికి 2.5 ఎకరాలు ఇస్తూ అలాగే 5 కోట్ల రూపాయలు ఇస్తూ డెవలప్మెంట్ కొరకు మరి అలాగే 50 లక్షల రూపాయల నిధులను కూడా పద్మశాలి కులస్తులు అయితే చేనేత వర్గాల వారినారో వాళ్ళ కొరకు కూడా పద్మశాలి 50 లక్షల రూపాయల నిధులను జమ చేస్తూ పార్టీ తరఫు నుంచి వెళ్ళి మరి ఇవన్నీ చేసినందుకు మేము కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసి ఇలా పాలాభిషేకం చేసినాం. వచ్చే ఎన్నికల లోపల వచ్చే సాధారణ ఎన్నికల లోపల మా పద్మశాలి కులస్తులందరూ కూడా ఓట్లేపించి గెలిపించి రాబోయే కాలం లోపల కేసీఆర్ ప్రభుత్వాన్ని మళ్ళా చూడాలనుకుంటున్నాం. ఖచ్చితంగా దానికి మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ 2.5 ఎకరాల భూమి, 5 కోట్ల నిధులు పద్మశాలి సంక్షేమ నిధికి 50 లక్షలు ఇవ్వడం మేము ఎంతో గర్విస్తున్నాము. ఇచ్చిన దానికి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని, అలాగే మా పద్మశాలి రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా మేము మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని మాకు అందరూ ఆకాంక్షిస్తున్నాము. అలాగే ఆర్మూర్లో జీవనన్న గారు మాకు ఆర్మూర్ మొత్తం నియోగవర్గానికి ఆర్మూర్ పద్మశాలి భవనానికి నిధులు ఇచ్చినందుకు వారికి కూడా మేము సదా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే మనం ఒక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆరు బోలాశంకరుడు కాబట్టి మన దేశ చరిత్రలో పద్మశాలిది కులము చాలా పెద్ద సంఖ్యలో ఉంది, మొట్టమొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా రాజకీయంలో చూసినట్టయితే మనకు తెలంగాణ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఒక్కరే ఉన్నారు, అది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి దయచేసి మాన్యులు, పెద్దలు, ముఖ్యమంత్రి గారు, మా ఈ దేశ జనాభాలో పద్మశాలి ఎలాగైతే ఉన్నారో రాబోయే రోజుల్లో 31 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో మా పద్మశాలిలు రాజకీయంగా ఎదగడానికి ప్రతి జిల్లా నుంచి ఒక పద్మశాలికి ఎమ్మెల్యే సీటు కేటాయిస్తారని సవినయంగా మీడియా ముందుగా నేను వారికి విన్నవిస్తున్నాను. ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీనారాయణ మందిరంలో జగన్నాథ సేవా సమితి ఆధ్వర్యంలో 5 నిరుపేదలకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవా సమితి ప్రతినిధులు నివేదన్ గుజరాతీ, సంతాని విజయులు మాట్లాడుతూ పేదవారికి సహాయం చేయాలన్న సంకల్పంతో జగన్నాథ సేవా సమితి స్థాపించడం జరిగిందని, ప్రతి నెల 5 పేదగలిగిన గుర్తించి వారికి 25 కిలోల బియ్యం పంపిణీతో పాటు 2 రకాల పప్పులు, టీ పొడి, చక్కెర ఇవ్వడం జరుగుతుందని అన్నారు. వచ్చే నెల నుంచి భగవద్గీత ప్రవచనాలు కూడా ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. పట్టణ ప్రజలు ఈ ప్రవచనాల కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి ప్రతినిధులు జిఎఫ్ రాము, బరాడ్ ప్రవీణ్, గటాడి గణేష్, నవీన్, సునీల్, దుర్గాప్రసాద్, హరి, పండరి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్లోని దత్తలక్ష్మణ మందిరంలో జగన్నాథ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల 5 ఒక 25 కిలోల బియ్యము, 2 పప్పు ధాన్యాలు, 1 చక్కెర, చాపత్తి ఇస్తాము. అయితే ఈ విధంగా ప్రతి నెల మేము మా సొంత ఆధ్వర్యంలో చేస్తాం. కాబట్టి ఈ ఇటువంటి కార్యక్రమం ఇంకా ముందు కూడా ఇంకా చేస్తామని కోరుకుంటున్నాను. ఆర్మూర్ పట్టణంలో దత్తాత్రేయ లక్ష్మీనారాయణ మందిరంలో జగన్నాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల క్రమం తప్పకుండా ఆర్మూర్లో ఉన్నటువంటి పేద నిరుపేద కుటుంబాలకు ఈ యొక్క సంస్థను మేము స్థాపించి ప్రతి మాసము కూడా 25 బియ్యము, 2 పప్పు ధాన్యాలు మరియు చక్కెర, షుగర్, గోధుమ పిండి అనేటువంటి జగన్నాథ్ సేవా సమితి కిట్ని ప్రతి నెల మేము అందజేస్తున్నాము. ఈరోజు కూడా ఆర్మూర్ పట్టణంలో లక్ష్మీ మందిరంలో ఘనంగా ఈరోజు 5 నిరుపేద కుటుంబాలకు మేము ఇట్టి కార్యక్రమం దిగ్విజయంగా చేశాము.
మరియు భవిష్యత్తులో కూడా ఈ సేవా సమితి ఆధ్వర్యంలో మా క్షత్రియ మిత్రులందరి ఆధ్వర్యంలో అందరి సహాయ సహకారంతో మరిన్ని సోషల్ యాక్టివిటీస్ చేయడానికి మేము ప్లాన్స్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా పేద నిరుపేద కుటుంబాలకు ఆదుకోవడమే ఈ యొక్క సంస్థ ముఖ్య లక్ష్యం అనేటువంటి కోణంలో ఇటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఆగూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, పర్సనల్ సెక్రటరీ అయిన అరుణ్ నిశ్చితార్థ వేడుకల్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హాజరై కాబోయే నవ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం అరుణ్ కుటుంబ సభ్యులతో సరదాగా ముచ్చటించారు. అలాగే కుటుంబ సభ్యులతో ఏర్పాటు చేసిన తేనేటి విందులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ లింగగౌడ్, కౌన్సిలర్ ప్రేమ్, రమాకాంత్, K6 బ్యూరో చీఫ్ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. శ్రావణ మాసం మొదటి సోమవారం సందర్భంగా పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో గల శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండే ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పట్టణంలోని ప్రఖ్యాతి గాంచిన నవనాథ సిద్ధులగుట్టపై ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశనా గారి జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుని కృపతో అందరూ నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రమంతా పాడి పంటలతో అందరూ ఆరోగ్యంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగగౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ శేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు పండిత్ ప్రేమ్, రమేష్, కాట్పల్లి వెంకటరెడ్డి, అయ్యప్ప సీను, సుమన్, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. సాక్షాత్తు శివుడు జంగమయ్య స్వరూపంలో ఈ ఆది భిక్షువుగా ఈ శ్రావణ మాసంలో కిందకు వచ్చినటువంటి రోజు
సాక్షాత్తుగా భిక్ష పాత్ర చేతిలో పట్టుకొని భిక్షను స్వీకరించినటువంటి రోజు. అందుకోసమని భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి తమకు తోచినట్టుగా భోజనానికి సదుపాయంగా బియ్యము, పప్పు, ఉప్పు, చింతపండు అటువంటి కూరగాయలకు సంబంధించినటువంటి సామాగ్రి బ్రాహ్మడు అయినటువంటి స్వరూపంలో ఉన్నటువంటి బ్రాహ్మడికైనా వైష్ణవునికైనా జంగమయ్యకైనా ముగ్గురు స్వరూపంలో ఉన్నటువంటి బ్రాహ్మణ స్వరూపానికి ఎవరికి దానం ఇచ్చినా సాక్షాత్తు శివుడికి దానం ఇచ్చినటువంటి వరం కలుగుతుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో దానము, అభిషేకము, పూజ, కథ విశేషం చాలా పుణ్యం. కాబట్టి ఎవరైనా సరే ఈ శ్రావణ మాసంలో శివాలయాన్ని దర్శనం చేసుకొని తమకు తోచిన విధంగా దానమిచ్చి శివుడికి బిల్వపత్రాలతో దానితో పాటు తుమ్మి పువ్వులతో పూజించినటువంటిదే చాలా శ్రేష్టము. శివుడికి కావాల్సినటువంటిది డబ్బు, ధనము, దర్పము, హోదా కాదు. ఆయనకు ఏదైతే ఉంటుందో మనం స్వయంగా సహజ సిద్ధంగా ఉన్నటువంటి న్యాచురల్గా ఉన్నటువంటి పువ్వులు, పండ్లు మాత్రమే స్వామికి ఇష్టమైనవి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి శ్రావణ మాసంలో శివాలయంలో ఉన్నటువంటి మన నవనాథ సిద్ధేశ్వర స్వామి దర్శించుకొని పునీతులు కావాల్సిందిగా కోరుతూ మళ్ళీ వచ్చే సోమవారమైనటువంటి 20వ తేదీ నాడు ఉదయం భక్తులందరికీ దృష్టిలో పెట్టుకొని సామూహిక రుద్రాభిషేకము, దానితోపాటు ప్రతి ఒక్కరికి కూడా శ్రీయంత్రం ఇస్తూ పూజా సామాగ్రి అందజేస్తూ సామూహిక కుంకుమార్చన నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ మహిళలైనా కూడా నవనాథ సిద్ధేశ్వర స్వామి క్షేత్రానికి 8:30 వరకు ఒక రావిచెంబులో నీళ్లు, మంగళహారతి తీసుకుని రావాలి. వారికి కావలసినటువంటి పూజా సామాగ్రి అంతా కూడా మేమే అందజేస్తాం. కాబట్టి శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవికి ఇచ్చేటువంటి వాయనము, కాత్యాయనిదేవికి ఇచ్చేటువంటి వాయనము, సరస్వతీదేవికి ఇచ్చేటువంటి వాయనము కూడా ఈ ముగ్గురు స్వరూపంలో ఉన్న అమ్మవారికి ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరంతా కూడా శ్రీచక్రోపాసన చేసి అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు శివుడి యొక్క అనుగ్రహానికి కృపాపాత్రులు కావాల్సిందిగా కోరుతూ పూజలో ప్రతి ఒక్క సుహాసినటువంటి ఆడపడుచు పాల్గొనాలని కోరుతూ స్వామి యొక్క ఆశీస్సులు అందజేస్తూ సిద్ధేశ్వర స్వామి భగవానికి ఆర్మూర్ మండలంలోని గగ్గుపల్లి గ్రామంలో పదవీ కాలం పూర్తయిన సందర్భంగా గ్రామ సర్పంచ్ రాసు జగదీష్, ఉప సర్పంచ్ సునీతలను గ్రామ యూత్ సభ్యులు పూలమాలలు, శాల్వాలతో సన్మానించారు. గ్రామ సర్పంచ్గా ఉన్నంతకాలం గ్రామాన్ని తమ వంతుగా అభివృద్ధి చేయడం జరిగిందని యూత్ సభ్యులు తెలిపారు. అనంతరం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ పదవిలో ఉన్నంతకాలం తనకు సహకరించిన అధికారులు, గ్రామస్తులకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే గ్రామానికి కేటాయించిన ప్రత్యేక నిధులకు అభినందనలు తెలిపారు. గ్రామస్తులు ఎల్లవేళ రుణపడి ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రుల వలస పాలనలో కుల వృత్తులు అడుగంటిపోయాయని తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి కుల సంఘానికి ప్రాధాన్యం లభిస్తుందని ఎరుకల రాష్ట్ర అధ్యక్షుడు కోనేరు సాయి కుమార్ అన్నారు. ఆమూర్పట్నంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్రెడ్డి చిత్రపటానికి ఎరికల సంఘ సభ్యులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ హైదరాబాద్లో 50 కోట్ల విలువ గల 2.5 ఎకరాల స్థలంలో 5 కోట్ల వ్యయంతో ఏకలవ్య భవన్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఎరికల అభివృద్ధికి కృషి చేయడం ఆనందంగా ఉందని అన్నారు. సంఘాల అభివృద్ధి గురించి ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎరికల ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు వనం శేఖర్, కార్యదర్శి రాజు, కుతాడి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఎరికల గిరిజనులని పట్టించుకునే నాతులు లేక సమైక్య పాలన లోపల, సమైక్య పాలకుల పాలన లోపల కుల వృత్తులు నిర్వీర్యమైపోయి అన్నమో రామచంద్ర అంటున్నటువంటి ఎరికల గిరిజనులను ఆదుకోవడానికి కొత్త ప్రభుత్వము, కొత్త ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొన్న తేదీ 11/8/2011 నాడు హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఎరికల గిరిజనుల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి నేనున్నాను ఎరికల గిరిజనులను ఆదుకోవడానికి ఏకలవ్యుని పేరుతో హైదరాబాద్లో రాష్ట్ర రాజధానిలో స్థలం కేటాయించి అందులో భవన నిర్మాణం చేయడానికి మొత్తం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అదేవిధంగా ఎరికల గిరిజనులను ఆదుకోవడానికి గిరిజనులు ఉన్నా కూడా ఉపాధి దొరకడం లేదు, వారికి ఉపాధి కల్పించడానికి ప్రత్యామ్నాయ పథకాన్ని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారికి కూడా, అయ్యా మా యొక్క అభ్యున్నతికి, మా యొక్క వెనుబడతనానికి, మా యొక్క నిర్లక్ష్యానికి కారణము ఇన్ని రోజులు పాలకులు పట్టించుకోలే, ఇకనైనా మా యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయని, మా యొక్క ఎరికల గిరిజనులు తట్టాపుట్టా మళ్ళీ గిరిజన సహకార సంఘాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఈత పరిగే ప్రభుత్వమే సప్లై చేయాలని, అదేవిధంగా ఎరికల గిరిజనులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలని
మేము గంపేడు ఆశలతో మీకు ఈరోజు స్వాగతం పలుకుతూ మీ యొక్క చిత్రపటానికి ఈరోజు మేము పాలాభిషేకం చేస్తున్నాము. తమ డిమాండ్లు పరిష్కరించాలని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె నేటితో 21వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో జీపీ కార్మికులతో కలిసి విరాళాలు సేకరించి నిరసన తెలిపారు. అనంతరం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారైన గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుండా కాలయాపన ప్రభుత్వం చేస్తుందని, 21 రోజులుగా సమ్మె చేస్తున్నా కనీసం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీపీ కార్మికుల గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, వెంటనే ప్రభుత్వం స్పందించి వారి ఉద్యోగ భద్రత కల్పించి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్య, నవీన్, రాజన్న, నాగరాజు కార్మికులు తదితరులు పాల్గొన్నారు. 22 రోజులుగా సమ్మె చేస్తున్న ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కాబట్టి ఈరోజు వాళ్ళకు సంఘీభావంగా సిపిఎం పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విరాళాలు సేకరించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. కాబట్టి ఈరోజు మొత్తం ఆర్మూర్ పట్టణంలో విరాళాల సేకరణ చేసి వాళ్ళకు వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా అందజేయాలని చెప్పేసి పార్టీలు పిలుపులో భాగంగా ఈరోజు మేము ఈ విరాళాల సేకరణ చేస్తా ఉన్నాం. మొత్తం కూడా జిల్లా కమిటీకి పంపించేసి అక్కడ నుంచి మిగతా మండలాలకు కూడా అందజేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం తెలంగాణ వచ్చింది, బంగారు తెలంగాణ అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కార్మికులు రోడ్ల మీదకి వచ్చి మా సమస్యలు పరిష్కారం చేయమని చెప్పేసి అడుగుతూ ఉంటే వాళ్ళ గురించి ఈరోజు ప్రభుత్వం పట్టించుకోకుండా మరి కాలయాపన చేస్తూ ఉంది. గుంతమ్మ కోరికలేం కోరట్లేదు. ఈఎస్ఐ పిఎఫ్ ఉద్యోగ భద్రత పర్మనెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళ కార్మికులందరూ కూడా సమ్మె చేస్తూ ఉన్నారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల్ని వెంటనే నాయకులతో పిలిచి చర్చలు జరిపి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ. మాగ్లూరు మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల అమృప వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీ శ్రీనివాసం శ్రీత పారిజాతం విశ్వస్మై నమః శ్రీ శ్రీనివాసం విష్ణవే నమః శ్రీ శ్రీనివాసం. ఆలయంలో ఉదయం నుంచే వేదమంత్రోచ్చారణ మధ్య జలాభిషేకం పాలాభిషేకం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో గోదాదేవి జన్మదినాన్ని జరపడం జరుగుతుందని, అలాగే అపురూప ఆలయంలో ప్రతిదినం వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వస్తున్నారని, దినదిన అభివృద్ధికి కృషి చేస్తున్నారని భక్తుల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకురాలు అమృతలత, ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. భూతభృతే నమః శ్రీ శ్రీనివాసం భావాయ నమః శ్రీ శ్రీనివాసం భూతాత్మనే నమః శ్రీ శ్రీనివాసం పరమాత్మయే నమః శ్రీ శ్రీనివాసం ముక్తానాం పరమాయే గతయే నమః అవ్యయాయ నమః శ్రీ శ్రీనివాసం. పురుషాయ నమః శ్రీ శ్రీనివాసం. సాక్షిణ్యే నమః శ్రీ శ్రీనివాసం. క్షేత్రజ్ఞాయ నమః శ్రీ శ్రీనివాసం. అక్షరాయ నమః శ్రీ శ్రీనివాసం. యోగాయ నమః శ్రీ శ్రీనివాసం. యోగవిదం నేత్రే నమః. ప్రధాన పురుషేశ్వరాయ నమః. స్వామివారి అపురూప వెంకటేశ్వర స్వామి ప్రతిష్టాపన జరిగి 6 సంవత్సరాలు 5 నెలలు జరిగింది. ప్రతి సంవత్సరం కూడా శ్రావణ శుద్ధ విద్య ఉభా నక్షత్రం రోజున శ్రీ గోదా రంగనాథుల యొక్క తిరుణక్షేత్రం, అంటే వైష్ణవ భాషలో తిరుణక్షేత్రం, మామూలుగా మనం చేసుకునేది పుట్టినరోజు. ఈరోజు అమ్మవారి తిరుణక్షేత్రం జరిగింది. ఉదయం
అపురూప వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సుప్రభాత సేవ, తదనంతరం తోమాల సేవ జరిగింది, తర్వాత అష్టోత్తర పూజ జరిగింది, తర్వాత స్వామివారికి తిరుపంజన సేవ జరిగింది. అపురూప వెంకటేశ్వర స్వామి సన్నిధిలో డిసెంబర్ 17 నుంచి జనవరి 14 వరకు ప్రతి సంవత్సరం శ్రీ ధనుర్మాస ఉత్సవాలు జరుగుతాయి. ఈ అమ్మవారి ఉత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రం కావాలని కోరుతున్నాను. వేల్పూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పాలప్రజిత అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు గైర్హాజరు కావడంతో ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గ్రామాల్లో నిలిచిపోయిన పెన్షన్లను ఎంపీడీఓ ఎందుకు సరిచేయడం లేదని నిలదీశారు. అనంతరం సర్పంచి కాలం పదవీ కాలం పూర్తయిన తర్వాత కూడా గ్రామాల్లో పంచాయతీ విషయాలపై అధికారులకు అవగాహన లేకుండా పంచాయతీ కార్యదర్శి వల్ల సరిగ్గా మాట్లాడుకోవడం లేదని, ఈ విషయంపై పలుమార్లు ఉన్నతాధికారులకు సమాచారం అందించినా స్పందించడం లేదని మండిపడ్డారు. గ్రామాల అభివృద్ధి కొనసాగాలంటే ఉన్నత స్థాయి అధికారులు మరియు ప్రజలు కలిసి ఉంటేనే గ్రామాల్లో అభివృద్ధి ముందుకు సాగుతుందని, ఈ విషయంలో అధికారులు ఎందుకు స్పందించడం లేదని ఎంపీడీఓలు ఎంపీటీసీని విలదీశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, ఆయా శాఖ అధికారులు, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత మళ్ళీ పంపిస్తామని చెప్పి చెప్పారు. అక్కడికి వెళ్ళి నిజామాబాద్లో ఇది అనుకున్నాం, పెండింగ్ విత్ ఎంపీడీ ఆఫీస్ అని చెప్పేసి వాళ్ళిద్దరు సరిపోదు, మనకు మ్యాన్ పవర్ సరిపోదు కాబట్టి ఒక 4 పక్క వీళ్ళని డిప్ చేసుకొని కంటిన్యూ ఒక 1 మనం కూర్చుంటే అది సెట్ అయిపోతుంది. ఎలిజిబుల్ కాదని స్థానిక ప్రజాప్రతినిధి తెలుసుంటారన్న విషయాన్ని అక్కడ ఐడెంటిఫై చేస్తూ మేము అది చేస్తున్నాము. ఇప్పుడు మీరంటే మీరే చేస్తున్నారు, మాకు ఉండేందుకు అక్కడ ఉత్సవం తప్పకుండా దాంట్లో ఎంపీటీసీ అని చెప్పి నాకు తెలుసు. మీరు అడిగింది లోపల వెరిఫికేషన్ దాంట్లో ఎంపీటీసీ ఆఫీసర్ వస్తే మాట్లాడాలి కదా, రిసీవ్ చేసేది లేదు. మిగతా ఎవరో ఉచితంగా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినట్లు ఉంది. ఇప్పుడు ఒక ప్రశ్న అడిగారు, అది 15th August నాడు ఫ్లాగ్ హోస్టింగ్ అనేది, అది మనకు మేము సంబంధిత మీరు పైకి పంపించండి సార్, అది అయితే అమలు అయితే కాదు మస్తు గైడెన్స్ లో పాస్ వచ్చిందా. వేల్పూర్ మండల కేంద్రంలోని మండల రజక ఐక్య వేదిక ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిల చిత్రపటాలకు బాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ రజక ఐక్య వేదిక కన్వీనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సబ్బండ వర్గాలకు న్యాయం చేస్తుందని, అలాగే రజకుల కోసం 5 కోట్ల రూపాయలతో సంఘ భవన నిర్మాణం కోసం కృషి చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం అధికారంలో మళ్ళీ రావడానికి తాము అహర్నిశలు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు అక్లు శ్రీనివాస్ మరియు అన్ని మండల రజక సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కులాలకు అన్ని వరకు న్యాయం చేసిందని చెప్పి విన్నాం, కానీ ఈరోజు మొత్తం తెలంగాణ లోపల మా కేసీఆర్ గారి రాముడని చూస్తున్నాం, వింటున్నాం కూడా. ఎందుకంటే ఈరోజు తెలంగాణ లోపల అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని జాతులు కూడా అందరి ముఖాల్లో కూడా చిరునవ్వు ఉన్నాయి. కాబట్టి మేము ఇతన్ని కూడా మా తెలంగాణ రాముడిగా భావిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మా కేసీఆర్ గారు మా కోసం 250 కోట్లు కానీ, అదేవిధంగా యువతికులకు ఉపాధి హామీ పథకం కానీ, అదేవిధంగా 50 నుంచి 70 సంవత్సరాలకు ఆసరా పింఛన్లు కానీ, నగరాల్లో కానీ ప్రజల గ్రామాల్లో కానీ అందరికీ డోబిగడ్లు కానీ, ఇలాంటి అనేక కార్యక్రమాల్లో కూడా మాకు చేయనుత సహకరించినటువంటి కేసీఆర్ గారికి మేము ఈరోజు మా యొక్క బాలకొండ కన్సెస్ లోపల వెలుపు గ్రామం నుంచి మేమందరం కూడా కృతజ్ఞత భావతం వచ్చి మా కేసీఆర్ గారికి, అదేవిధంగా మా వేల్పూర్ ముద్దుబిడ్డ అయినటువంటి ఒక మా ప్రశాంతన్న గారికి మేము హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాం. దాంతోపాటు మేము అతనికి ఇద్దరు నాయకులకు కవితక్క గారికి కూడా మేము మీ మండలం నుంచి కూడా మా కన్సెస్ నుంచి కూడా అతనికి పాలాభిషేకం చేస్తున్నాం. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో శ్రావణ మాసం తొలి సోమవారం కావడంతో భక్తులతో శివాలయాలు కిటకిటలాడాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈ మాసంలో ముందుగా సోమవారం రావడంతో ఉదయం నుంచే భక్తులు అధికారుల సంఖ్యలో వస్తున్నారని, ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారని, భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని పురోహితులు తెలిపారు.
జ్ఞాన దీపం శివం శివం మహుకార రూపం శివం శివం మహాసూర్య చంద్రాది నేత్రం పవిత్రం మహాగాఢతి మిరాంతకం సౌరగాత్రం య నమ శివాయ శివతరాయ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయ జిపి కార్మికులను పర్మనెంట్ చేస్తూ అర్హత కలిగిన కారభారులను ఉద్యోగ కార్మికులను గ్రామ కార్యదర్శులుగా ప్రమోషన్ ఇవ్వాలని కోరుతూ వేల్పూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులు మాట్లాడుతూ 22 రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని లేని ఎడల రోడ్లపై ఎక్కాల్సి వస్తుందని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. వీటికి 21 దినమైతున్న సమ్మెకు బట్టి కనీసం మాకు గవర్నమెంట్ ఇంత స్పందించడం లేదు. మరి ఎందుకొరకు మేము సపాయలం సారు, మేము చిన్న చిన్న పగారోళ్ళము, మాకేమంత పెద్ద లేదు, చాలు చాలని వేతనంతో మేము కాలం గడుపుతున్నాము. మరి ఇంటికాడ ఊళ్ళో కూడా అందరు మమ్మల్ని విడుతున్నారు. కై కసంతా వాసన వస్తున్నది, కుక్కలు తప్పిపోయి పిల్లులు తప్పిపోయి తీసేయమంటారు. మేము తీస్తాం, ఎందుకంటే మేము తీసుకుంటే మేము సమ్మె చేసిన ఫలితం లేదు కాబట్టి. మీరు మాకు మొన్న ప్రకటించరు, అది ఏమంటే ప్రకటించరు, అది ఏ లెక్కల ప్రకటించరు, 8,000 అన్నారు. మరి అది ఓల్డ్ ఇవ్వాలా, సర్పంచ్ ఇవ్వాలా, గవర్నమెంట్ ఇవ్వాలా, మీదికెళ్ళి అన్నకెళ్ళి అచ్చ నెలకెళ్ళి తీసుకోమంటే రాదు, రాకుండా మళ్ళీ ఎగబెట్టుడే కదా. మమ్మల్ని పర్మనెంట్ చేయాలి, లేకుండా చేయాలి. రేపు సర్పంచ్లో ఫోన్ మొత్తం రేపే అవుట్ అంటారు. మేము 20 ఏళ్ళు 30 ఏళ్ళు చేసి ఏం లాభం సారు, మీరు స్పందించడం లేదు. దయచేసి మీరు ఎక్కడ చేసి ఈనాటికైనా మమ్మల్ని రూడుని కొంచెం మాకు మాత్రము 18,000 జీతం మాత్రం మాకు కంపల్సరీ కావాలా. మాకు ఏమైనా బీమార్ అయిన గవర్నమెంట్ హెల్త్ కార్డు కావాలా. మమ్మల్ని మీరే గవర్నమెంట్గా రెగ్యులర్ చేయాలని మనం చెప్తున్నాం. వేల్పూర్ మండల కేంద్రంలో బీసీ ఉపమూలాలు ఏకం కావాలని తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు కొండవీటి శ్యాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కొండవీటి శ్యామ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీ యువతకి సబ్సిడీ ద్వారా రుణాలు కల్పించి వ్యక్తిగతంగా ఆదుకోవాలని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో బీసీ యువత వెనుకంజలో ఉందని, రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని రకాలుగా లోన్స్ అందించి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో అభివృద్ధి కేవలం టీఆర్ఎస్ తోనే సాధ్యం. ఆర్మూర్లో రైతు బీమా బాండ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. శ్రావణ సోమవారం కావడంతో కిటకిటలాడిన ఆలయాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు.
కుల సంఘాల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం. పద్మశాలి ఎరుకల సంఘాల భవనాల నిర్మాణాల కోసం స్థలం ఇచ్చి 5 కోట్ల మంజూరుకు హర్షం. పాలాభిషేకం నిర్వహించిన కుల సంఘాల సభ్యులు. ఇది బుల్టెన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బుల్టెన్లు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.